మజిల్స్ ఆఫ్ ది షోల్డర్స్. షోల్డర్స్లోనే మజిల్స్ ఎక్కువ ఉంటాయి, షోల్డర్ మజిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షోల్డర్స్లోనే కదలికలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అనేక రకాల కదలికలు ఈ షోల్డర్లో పాసిబుల్. ఆ తర్వాత షోల్డర్ జాయింట్లానే ఉండేటటువంటి మరొక జాయింట్ హిప్ జాయింట్. హిప్ జాయింట్లో కూడా చాలా రకాలైన కదలికలు మనకు వస్తుంటాయి. అందుకనే మజిల్స్ కూడా, నెంబర్ ఆఫ్ మజిల్స్ కూడా మనకు షోల్డర్ జాయింట్కి సంబంధించిన మజిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, కదలికలు కూడా ఎక్కువగా ఉంటాయి. జస్ట్ ఊరికే మీకు బొమ్మలు చూపించాను మజిల్స్ ఆఫ్ ది షోల్డర్ ఎలా ఉంటాయి అనేది, ముందు వైపు వెనుక వైపు. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. బైసెప్స్ బ్రేకై. బైసెప్స్ అంటే టూ హెడ్స్ అని అర్థం అనమాట. బ్రేకై డివైడ్ అయిపోయినట్టు, ఒక మజిల్ రెండుగా డివైడ్ అయిపోతుంది. ఇది కామన్లీ నోన్ యాజ్ బైసెప్స్ అని చెప్పి అంటూ ఉంటాం. బైసెప్స్ అని ఎందుకంటారంటే రెండు హెడ్స్ ఉంటాయి దీనికి, అందుకనే బైసెప్స్ అంటాం మనం. బైసెప్స్ ఎక్కడ ఉంటుంది అంటే షోల్డర్కి, షోల్డర్కి అప్పర్ ఆర్మ్ ఏదైతే ఉందో షోల్డర్ యొక్క ప్రధానమైనటువంటి బోన్ హ్యూమరస్ షోల్డర్కి సంబంధించి ఆ హ్యూమరస్ మీద పై భాగంలో ఉంటుంది. ఎల్బోకి, ఎల్బో జాయింట్కి, షోల్డర్ జాయింట్కి మధ్యన ఉంటుంది ఇది. ఇది ప్రధానమైనటువంటి కండరం. చూసే చూడటానికి కానీ ఆకారం ఆకారంలో కానీ చూడటానికి కానీ పనిచేయటానికి కానీ ఇది షోల్డర్ జాయింట్లో ప్రధానమైన. షోల్డర్ జాయింట్ ఒక్కొక్కసారి ఇది ఎల్బో జాయింట్లో కూడా బాగానే పనిచేస్తూ ఉంటుంది. షోల్డర్ జాయింట్లో ఉన్నటువంటి ప్రధానమైన కండరం ఏంటంటే బైసెప్స్ బ్రేకై. బైసెప్స్ అని ఎందుకంటారంటే రెండు హెడ్స్ ఉంటాయి, రెండు హెడ్స్లు స్కాపులా నుంచి వస్తాయి, తర్వాత మళ్ళీ సింగిల్గా ఒక మజిల్గా విడిపోయి మజిల్గా ఏర్పడిపోయి ఒక టెండన్, ఇన్సర్షన్ మాత్రం ఒకటే టెండన్ రూపంలో అది అప్పర్ ఫోర్ ఆర్మ్కి పై భాగంలోది అటాచ్ అవుతుంది. చూడండి బైసెప్స్ ఎలా ఉంటుందో చూడండి. బైసెప్స్ రెండుగా విభజించి చూపించాం. యాక్చువల్గా ఇది ఈ గ్రీన్ రెడ్ అనేది ఈ భాగం, ఈ గ్రీన్ దీనికి సంబంధించిందైనా ఈ రెండు ఇక్కడికి వచ్చేటప్పుడు కలిసిపోతాయి. కిందకు వచ్చేటప్పుడు పైన రెండు హెడ్స్ మనకు కనపడిపోతాయి, కిందకు రాగానే రెండు కలిసిపోయి మళ్ళీ ఒకటిగా టెండన్ కింద ఉండేటువంటి టెండన్ ఒకటిగానే ఏర్పడి రెండు కలిసి ముంజేతి పై భాగంలో ఇది అతుక్కుంటుంది అన్నమాట. ఇది బైసెప్స్ మరి. మళ్ళీ చూడండి బైసెప్స్ బ్రేక్ అయి, బైసెప్స్ బ్రేక్ అయి చూడండి. ఇది బైసెప్స్లో లాంగ్ హెడ్ షార్ట్ హెడ్ అని రెండు ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లాంగ్ హెడ్ అండ్ షార్ట్ హెడ్. ఇది కోరకాయిడ్ ప్రాసెస్ ఆఫ్ స్కాపులా. ఈ ఎక్రోమియన్ ప్రాసెస్ అని, కోరకాయిడ్ ప్రాసెస్ అని, స్కాపులాకి అవి వచ్చేటటువంటి ప్రొజెక్షన్ బట్టి వీటిని పేర్లు పెట్టారు. ఇది కోరకాయిడ్ ప్రాసెస్, ఈ స్కాపులాకి పైభాగంలో ఒక ప్రక్కన ఉండేటటువంటి కోరకాయిడ్ ప్రాసెస్ అనే అక్కడి నుంచి ఈ రెండు కూడా, ఈ షార్ట్ హెడ్ కోరకాయిడ్ ప్రాసెస్ నుంచి వస్తుంది. కోరకాయిడ్ ప్రాసెస్ ఇక్కడ ఇది షోల్డర్, షోల్డర్ ఎక్కడైతే షోల్డర్ యొక్క జాయింట్ హ్యూమరస్ ఎక్కడైతే వెళ్ళేది అటాచ్ అవుతుందో ఆ భాగానికి పై భాగంలో అక్కడి నుంచి అది ఒరిజినేట్ అవుతుంది. లాంగ్ హెడ్ ఎక్కడైతే సుప్రా గ్లినాయిడ్ ట్యూబర్కుల్ ఆఫ్ స్కాప్, ఇక్కడ గ్లినాయిడ్ అని ఉంటుంది ఒకటి, సుప్రా గ్లినాయిడ్, ఈ గ్లినాయిడ్కి పై భాగంలో గ్లినాయిడ్ క్యావిటీ అని చెప్పుకుంటాం కదా, సుప్రా గ్లినాయిడ్ అండి. ఆ గ్లినాయిడ్కి పై భాగంలో ఉన్నటువంటి ఒక ఒక ఎత్తైనటువంటి ప్రదేశం, అక్కడి నుంచి ఈ లాంగ్ హెడ్ అనేది ఒరిజినేట్ అవుతుంది. లాంగ్ హెడ్ షార్ట్ హెడ్ ఈ రెండు కూడా ఆరిజిన్ ఏంటి అనేది చెప్పుకున్నాను. తర్వాత ఇన్సర్షన్ ఎక్కడికి వెళ్ళి ఇన్సర్ట్ అవుతుంది అని అంటే ట్యూబరాసిటీ ఆఫ్ ది రేడియస్ అండ్ ఎపోన్యూరోసిస్ ఆఫ్ బైసెప్స్. ట్యూబరాసిటీ ఆఫ్ ది రేడియస్ అంటే ట్యూబరాసిటీ అంటే ఒక ట్యూబికల్ లాగా ఆ రేడియస్ అనేటువంటి ప్రధానమైనటువంటి ఈ బోన్ రేడియస్ అల్న బొటని వేల వైపు ఉండేదాన్ని రేడియస్ అంటాము. ఆ రేడియస్కి పై భాగంలో కొద్దిగా ఒక సన్న వంపు వస్తుంది అన్నమాట, దాన్ని ఎపోన్యూరిస్ అంటారు. ఆ ఎపోన్యూరోసిస్ వెళ్ళి ఇది ఇన్సర్ట్ అవుతుంది. తర్వాత యాక్షన్స్ ఏంటి, ఈ బైసెప్స్ యొక్క యాక్షన్స్ ఏంటి అంటే ఎల్బో దగ్గర సుపైనేషన్, ఫోర్ ఆర్మ్ సుపైనేషన్ తీసుకొస్తుంది. ప్రోనేషన్, సుపైనేషన్ అంటే చెయ్యిని పైకి లేపటం, అరచేతిని పైకి ఆకాశం వైపు తిప్పటాన్ని మనం సుపైనేషన్ అంటాం. షోల్డర్ జాయింట్ దగ్గర ఫ్లెక్షన్ని తీసుకొస్తుంది. షోల్డర్ జాయింట్ దగ్గర ఫ్లెక్షన్ అంటే హ్యాండ్ చిన్నగా మొత్తం చెయ్యిని మొత్తాన్ని తిన్నగా పెట్టి
పైకి ఆకాశం వైపు చూపించేటట్టుగా లేపుకుంటూ వస్తే దాని ఫ్లెక్షన్ అని అంటాం మనం. కిందకి తీసుకెళ్తే ఎక్స్టెన్షన్. ఆ ఫ్లెక్షన్లో ప్రధానంగా బైసెప్స్ అనేది మనకి పనిచేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బైసెప్స్ బ్రేకై. తర్వాత కొరాకో బ్రేకియాలిస్. కొరాకో బ్రేకియాలిస్, ఈ కొరాకో బ్రేకియాలిస్ అనేది ఇక్కడ ఈ పైభాగంలో ఉన్నటువంటి మూడు మజిల్స్లోను ఉన్న వాటిలో బాగా చిన్న మజిల్. ఇది కూడా కోరకాయిడ్ ప్రాసెస్ ఆఫ్ ది స్కాపులా నుంచి, ఇందాక చూపించినట్టుగా కోరకాయిడ్ ప్రాసెస్ ఆఫ్ స్కాపులా నుంచే ఒరిజినేట్ అవుతుంది. ఈ కోరకాయిడ్ ప్రాసెస్ నుంచి మనకి మూడు మజిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇందాక బైసెప్స్ బ్రేక్ అని ఒకటి చెప్పాము, చెప్పుకున్నా మనం, ఒరిజినేట్ అవుతుంది. అట్లాగే కొరాకో బ్రాకియాలిస్ అది కూడా ఒరిజినల్. ది అదర్ మజిల్స్ ఆర్ పెక్టరాలిస్ మైనర్ అండ్ బైసెప్స్ బ్రేకై. మూడు మజిల్స్ ఈ కొరాకో బ్రాకియాలిస్ అనేటటువంటి భాగం నుంచి, స్కాపులా యొక్క భాగం నుంచి ఒరిజినేట్ అయ్యి వస్తూ ఉంటాయి. ఒకటి ఇంతకుముందు చెప్పినట్టుగా బైసెప్స్ బ్రేకై, రెండోది కొరాకో బ్రేకియాలిస్, మూడోది పెక్టరాలిస్ మైనర్. ఈ మూడిట్లోనూ కూడా అతి చిన్న మజిల్ ఏది అంటే ఈ కొరాకో బ్రేకియాలిస్ అని. చేతికి పైభాగంలో మధ్యలో ఉంటుంది ఇది, చూడండి, అప్పర్ భాగంలో పైభాగంలో మధ్యలో ఉంటుంది, చూడండి, కొరాకో బ్రేకియాలిస్. స్కాపులాకి రెండు ప్రొజెక్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు, ఇక్కడ పైన ఇటు ఒక ప్రొజెక్షన్, ఇక్కడ ఎక్రోమియన్ ప్రాసెస్ అని, కొరకాయిడ్ ప్రాసెస్ అని. కొరకాయిడ్ ప్రాసెస్ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని కొరాకో బ్రేకియాలిస్ అన్నారు. కొరకాయిడ్ ప్రాసెస్ అండ్ ఎక్రోమియన్ ప్రాసెస్ అని స్కాపులాకి రెండు ప్రొజెక్షన్స్ బయటకు పొడుచుకొస్తాయి అన్నమాట. ఈ కొరకాయిడ్ ప్రాసెస్ అనే భాగం నుంచి ఇది పుట్టుకొచ్చింది కాబట్టి ఇది కొరాకో బ్రేకియాలిస్ మధ్యలో. సో ఇది వచ్చి ఇక్కడ మధ్యలో, మధ్యలో కొంచెం ముందు భాగంలో ఇది ఇన్సర్ట్ అవుతుంది. రెండు ప్రక్కల కొరాకో బ్రేకియాలిస్ మనకి ఉంటుంది. కొరాకో బ్రేకియాలిస్ ఆరుగా ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొరకాయిడ్ ప్రాసెస్ ఆఫ్ స్కాపులా. ఈ స్కాపులాకి రెండు ప్రొజెక్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటి పైన మరొకటి ఉంది. సో ఇక్కడి నుంచి ఈ కొరకాయిడ్ ప్రాసెస్ నుంచి పుట్టుకొచ్చి ఇన్సర్షన్ ఎక్కడవుతుంది అంటే మీడియల్ సర్ఫేస్ ఆఫ్ ది మిడిల్ షాఫ్ట్ ఆఫ్ హ్యూమరస్. షాఫ్ట్ మధ్యలో ఉండే భాగాన్ని మనం బోన్కి ఎప్పుడు కూడా రెండు ప్రక్కల రెండు చివర్లు, ఒకటి హెడ్ ఒకటి ఒకటి హెడ్ రెండు హెడ్స్ అంటాం, రెండు ప్రక్కల ఉండే మధ్యలో దాన్ని షాఫ్ట్ అంటాం, మిడిల్ షాఫ్ట్. ఆ షాఫ్ట్కి మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ హ్యూమరస్, ఆ హ్యూమరస్ బోన్లో ఇది అతుక్కుంటూ ఉంటుంది. సో ఇది దేన్ని తీసుకొస్తుంది అంటే ఇందాక చెప్పినట్టుగా ఫ్లెక్షన్లోను, అబ్డక్షన్ అంటే దూరంగా జరపడం చేతిని, అబ్డక్షన్లో ఇది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కొరాకో బ్రేకియాలిస్ అనేటటువంటి మజిల్. తర్వాత డెల్టాయిడ్ మజిల్. ఈ ఈ డెల్టాయిడ్ మజిల్ అనేది ఈ షోల్డర్కి ఒక ఆకారాన్ని తీసుకొస్తుంది. ఒక గుండ్రటి ఆకారం పైభాగంలో రెండు ప్రక్కల రెండు చివర్ల కూడా ఒక గుండ్రటి ఆకారాన్ని షోల్డర్కి తీసుకువచ్చేటట్టుగా ఈ డెల్టాయిడ్ మజిల్ షోల్డర్కి పైభాగంలో ఉంటుంది అన్నమాట. సో ఇది మామూలుగా మనకి ఏం చెప్పుకుంటాం అంటే మూడు భాగాలు అని చెప్పుకుంటాం, త్రీ ఏరియాస్ అని, యాంటీరియర్ డెల్టాయిడ్, పోస్టీరియర్ డెల్టాయిడ్, మిడిల్ డెల్టాయిడ్. కానీ ఎలక్ట్రోమయోగ్రఫీ ద్వారా మనం చూస్తే దీనికి మూడు భాగాలు కాదు, ఇది మూడు భాగాలుగా కాదు, ఏడు భాగాలుగా విభజింపబడింది అని చెప్పారనమాట. ఇవి కూడా ఇండిపెండెంట్గానే ఉంటాయని చెప్పి మనకు అర్థమవుతుంది ఎలక్ట్రోమయోగ్రఫీలో. కానీ మనం జనరల్గా చెప్పుకునేది ఏంటంటే ఈ డెల్టాయిడ్ అనేది మూడు భాగాలుగా విభజింపబడుతుంది, యాంటీరియర్ డెల్టాయిడ్, పోస్టీరియర్ డెల్టాయిడ్ అండ్ మిడిల్ డెల్టాయిడ్ అని చెప్పి మూడు భాగాలుగా విభజింపబడుతుంది అని చెప్తాం. దీన్నే మనం షోల్డర్ మజిల్ అని కూడా కామన్గా చెప్పేస్తూ ఉంటారు. చూడండి డెల్టాయిడ్, డెల్టాయిడ్ షోల్డర్ పైభాగంలో షోల్డర్కి ఒక క్యాప్ లాగా ఏర్పడిపోతూ ఉంటుంది. ఇది పోస్టీరియర్ డెల్టాయిడ్ ఉంది, యాంటీరియర్ డెల్టాయిడ్, మిడిల్ డెల్టాయిడ్, మనం జనరల్గా చెప్పుకునేటటువంటి మూడు భాగాలుగా దీన్ని విభజిస్తారండి. చూడండి ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి మనకి. ఇందులో మనకి ఈ మిడిల్ డెల్టాయిడ్, మధ్యలో ఉండేటటువంటిది, ముందు భాగంలో ఉండేదాన్ని యాంటీరియర్ డెల్టాయిడ్ అంటాం, వెనక భాగంలో ఉండేదాన్ని పోస్టీరియర్ డెల్టాయిడ్ అంటాం.
సో ఇది ఆరిజిన్ ఎక్కడి నుంచి ఉంది? ఆరిజిన్ అని అంటే లేటరల్ 1/3 ఆఫ్ ది క్లావికల్. క్లావికల్కి మొదట 1/3 లేటరల్ లో ఒక ప్రక్కన, క్లావికల్ యొక్క ప్రక్క, క్లావికల్ యొక్క పెద్ద, లేటరల్ అంటే ఎప్పుడు ప్రక్క అని అర్థం అనమాట. క్లావికల్ ప్రక్క కంటే మధ్యలో నుంచి కాకుండా లేటర్ యొక్క చివరి భాగంలో 1/3, మూడు భాగాలు చేస్తే ఒక అందులో 1/3 ఆఫ్ ది భాగం నుంచి ఇది ఒరిజినేట్ అవుతుంది. అట్లాగే క్లావికల్ నుంచే కాకుండా ఎక్రోమియన్ ప్రాసెస్, కొరకాయిడ్ ప్రాసెస్ రెండోది, ఇక్కడ ఎక్రోమియన్ ప్రాసెస్ రెండో ప్రొజెక్షన్ ఉంది ఇక్కడ మనకి స్కాపులాకి, దాని నుంచి అక్కడి నుంచి ఇవి ఒరిజినేట్ అవుతుందన్నమాట. ఇది ఇన్సర్షన్ ఎక్కడవుతుంది అని అంటే డెల్టాయిడ్ ట్యూబరాసిటీ, ఈ రెండు డెల్టాయిడ్కి ప్రత్యేకంగా ఏర్పడిన హ్యూమరస్, ఆ ట్యూబరాసిటీ అనేటటువంటి ఒక లోతట్టు భాగంలో ఈ మూడు ఫైబర్స్ కూడా దాన్ని హ్యూమరస్లో ఇవి ఇన్సర్ట్ అవుతాయి. డెల్టాయిడ్ కనుక యాక్షన్స్ ఏంటంటే అన్ని ఫైబర్స్ డెల్టాయిడ్ యొక్క మూడు భాగాలు కూడా ఒకేసారి పనిచేస్తే షోల్డర్లో అబ్డక్షన్ వస్తుంది, అంటే ఆర్మ్ పైకి లేస్తుంది దూరంగా షోల్డర్ జాయింట్ దగ్గర. తర్వాత పోస్టీరియర్ వెనక భాగంలో ఉన్నటువంటి డెల్టాయిడ్ కనుక పనిచేస్తే షోల్డర్ని రొటేట్ చేస్తుంది లేటరల్గా, పక్క నుంచి లేటరల్ రొటేషన్ అనేది వస్తుంది అన్నమాట. లేటరల్ రొటేషన్ అంటే పక్క భాగంలో షోల్డర్లో లేటరల్గా రొటేట్ అవుతూ ఉంటుంది, అంటే పక్కకు రొటేషన్ అవటం లేదు. షోల్డర్ని మనం గుండ్రంగా తిప్పుతూ ఉంటే ఈ ప్రక్క భాగంలో రొటేషన్ అనేది ఈ డెల్టాయిడ్. యాంటీరియర్ ముందు భాగంలో ఉన్నటువంటి ఈ డెల్టాయిడ్ కనుక కాంట్రాక్ట్ అయితే దీన్ని ఏం చేస్తుందంటే మీడియల్ రొటేషన్ వస్తుంది. మీడియల్ అంటే మధ్య భాగంలో, కానీ లోపల వైపుకి రొటేషన్ అవుతుంది, షోల్డర్ జాయింట్ దగ్గర లోపల వైపు రొటేట్ అవుతుంది ముందు భాగంలో. సో ఈ రకంగా డెల్టాయిడ్ యొక్క అన్ని భాగాలు కాంట్రాక్ట్ అయితేనేమో అబ్డక్షన్ వస్తుంది. పోస్టీరియర్ డెల్టాయిడ్ మాత్రమే కనుక కాంట్రాక్ట్ అయితే షోల్డర్ బ్లేడ్ని లేటరల్గా రొటేట్ చేస్తుంది. యాంటీరియర్ భాగం కనుక కాంట్రాక్ట్ అయితే ఫ్లెక్స్ అండ్ మీడియల్ ఫ్లెక్షన్ వస్తుంది షోల్డర్లో, అట్లాగే మీడియల్ రొటేషన్ కూడా సందర్భాల్లో వస్తుంది అన్నమాట.